ఆల్ ఆఫ్ యూ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కదా, ప్రేమించాడు కాబట్టి మరలా సండే స్కూల్ అవకాశాన్ని ఇచ్చాడు. ఎందుకు సండే స్కూల్ అంటే మనము దేవునిలో ఎదగాలని, దేవుని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశము. ఇందులో ఆయన ప్రేమ ఉన్నది కదా, మరి ఆలస్యం చేయకుండా సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాం. ప్రేమలైన తండ్రి సర్వాధికారి, నీకు స్తోత్రము దేవా. ప్రేమించి మాకు అనుగ్రహిస్తూ వచ్చిన ఈ పరిచర్య కొరకే స్తోత్రము. మీ సహాయము అనుగ్రహించమని, చిన్న బిడ్డలను మీ స్వాధీనంలో ఉంచుకోనమని యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు సాంగ్స్ పాడుకుందాం. ఫస్ట్ సాంగ్ మోజెస్, మోజెస్ అని. Holy God in the Bible, mighty God in the Bible, so nothing God.
ఇదే సాంగ్ బైబిల్ కోర్స్ లా యాక్షన్ తో పాడుకుందాం. ఇప్పుడు స్టోరీ విందాము. అసూయ అనేది మనకి చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. ఇతరులు మేలు పొందేటప్పుడు మనం వారి పసిపడుతూ ఉంటాం కదా, అది మనకి నష్టమే. ఎలానంటే ఒక రైతు ఇరిగేషన్ని ఏర్పాటు చేసుకున్నాడు, అంటే తన పొలంలోనికి నీటి పారుదలను ఏర్పాటు చేసుకున్నాడు. అలా ఏర్పాటు చేసుకున్న సంవత్సరంలో తన పొలంలో పంట దిగుబడి బాగా వచ్చిందంట. అలా పంట దిగుబడి బాగా వచ్చినప్పుడు చాలా ఆనందించాడు. అయితే అదే సంవత్సరం ఏం జరిగిందంటే పక్కనే ఉన్న రైతుకి తన పొలంలో కూడా పంటలో లాభం వచ్చింది, దిగుబడి బాగా వచ్చింది. అంటే ఈ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకున్న రైతు పొలంలో నుండి వాటరు ఆ పక్క పొలంలో కూడా వెళ్ళడం వల్ల ఆ రైతుకు కూడా పంట బాగా పండింది. అయితే ఈ వ్యక్తి ఏం చేసినాడంటే, మొదటి రైతు చాలా అసూయపడినాడు. ఏమనంటే, నాకు పంట బాగా పండింది మంచిదే, కానీ నా వాటరు ఆ పక్క పొలం కూడా వెళ్ళడం వల్ల ఆ రైతుకు కూడా పంట బాగా పండింది, అలా జరగకూడదు, నాకే బాగా పండాలని తర్వాత సంవత్సరం ఏం చేశాడంటే ఆ నీరు పక్క పొలంలోకి వెళ్లకుండా గట్లు ఏర్పాటు చేసుకున్నాడంట. అలా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏమైందంటే నీరు ఎక్కువైపోయింది, ఆ పంట అంతా కుళ్ళిపోతూ వచ్చింది, కాబట్టి నష్టపోయినాడు. అదే ఆ గట్టు ఏర్పాటు చేయకుండా ఉంటే అవసరమైనంత నీరు ఆ పంట తీసుకునేది, ఆ పొలం తీసుకునేది, తర్వాత మిగిలిన నీరు పక్క పొలానికి వెళ్ళేవి. ఇప్పుడు అలా జరగలేదు కాబట్టి నీరు ఎక్కువైపోయింది, ఎక్కువైపోయి పంట అంతా కుళ్ళిపోయింది. కాబట్టి అసూయ పడడం వల్ల నష్టము ఈ రైతుకు వచ్చింది. చూసారా, మన జీవితంలో కూడా ఇతరులు మేలు పొందేటప్పుడు మనము అసూయ పడకూడదు. ఆశీర్వాదం అనేది మన నుండి ఇతరులకు రావాలి. ఇలా మనము ఇతరుల మేలు ఆశించి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండుట దేవునికి ఎంతో ఇష్టము. మరలా ఉందామా? ఇప్పుడు మెమరీ వర్స్ విందాం. కీర్తనలు 90:1-2. యెహోవా, తరతరం నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టింపక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. కీర్తనలు 90:1-2. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టింపక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు, యుగయుగముల వరకు మాకు నీవే, నీవు దేవుడవు. కీర్తనలు 90:1-2. ప్రభువా, తలతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టింపక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. కీర్తనలు 90:1-2. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టింపక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. ఓకే పిల్లలు, మీరు నెక్స్ట్ వీక్ చెప్పవలసిన మెమరీ వర్స్ 1 యోహాను 2:17. లోకమును దాని ఆశ గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుచును. సరే, ఇప్పుడు క్లోజింగ్ తెలియజేసుకుందాం. మోకరించింది ప్రేమగలిగిన తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడు ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించాలని నీవు ఇష్టపడుతున్నందుకే స్తోత్రము దేవా. ఆశీర్వాదం మా నుండి ఇతరులు అనుభవించాలని కూడా మీరు ఇష్టపడుతున్నందుకే స్తోత్రం కనుక తండ్రి. మేము మా జీవితాల్లో అసూయ లేక ప్రభువా, ఇతరుల క్షేమం కొరకే ప్రభువా మేము ప్రయాసపడేవారంగా ఇష్టపడేవారంగా చేయమని వేడుకొనుచున్నాను. ఈ రీతిగా ఇటు ఆశీర్వాదంతో చిన్న మిల్లందరినీ నింపమని యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నెక్స్ట్ ఆన్లైన్ సండే స్కూల్లో ప్రభు చిత్తమైతే మరలా కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్.